సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని గత 6 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రధాన చౌరస్తాలో మానవహారం చేపట్టారు. కార్మికుల సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. సింగరేణి యాజమాన్యం స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా గత 6 రోజులుగా సింగరేణిలో పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 32,000 మంది కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులకు సంబంధించింది గత 6 నెలల క్రితం నుంచి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. లీగల్ గా సమ్మె నోటీస్ ఇచ్చాం, చట్టబద్ధతతోని సమ్మె నోటీస్ ఇచ్చినాం. చర్చల ద్వారా అనేక ఆలస్యం చేసి చర్చలను కూడా మరి సానుకూల వాతావరణంలో కొనసాగించకుండా దాని చిన్న స్థాయి అధికారులతోటి సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నాటకాలు డ్రామాలు ఆడింది, అయినప్పటికీ కూడా పరిష్కారం కాలేదు. కార్మికులకు సంబంధించిన చివరి ఆయుధం ఏదైతే ఉన్నదో సమ్మె చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ తరపున అన్ని కార్మిక సంఘాలతో పాటు భారతీయ మజ్దూర్ సంఘం కూడా ఉన్నది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏ విధంగా ఉన్నది అని అంటే దానికి సంబంధించింది. ఇవాళ యాజమాన్యం ఒకటే చెప్తా ఉన్నది, హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని చెప్పేసి కోల్ ఇండియాలో అమలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 10 పరిశ్రమల్లో మరి 9 పరిశ్రమల్లో అమలు చేస్తూ ఉంటే సింగరేణిలో అమలు చేయడానికి లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, మరి 9 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న 51% వాటా ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆజమాయిషి పెరిగిందో రాజకీయ జోక్యం పెరిగిందో హై పవర్ కమిటీ వేతనాలు సింగరేణిలో అమలయ్యట. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.